సంగారెడ్డి కలెక్టరేట్లో గుక్కెడి నీరు కూడా దొరకడం లేదు. గొంతు తడుపుకోవాలంటే 40 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీంతో అంతంత మాత్రమే ఆర్థిక పరిస్థితితో గ్రామాల నుంచి వస్తున్న జనాలు దాహార్తితో తల్లడిల్లుతున్నారు. ఇంటి గుమ్మం తొక్కేదాకా నీరు కూడా తాగడం లేదు. మరి కలెక్టరేట్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఎండలు మండిపోతున్నాయి కదా, కనీసం తాగునీటినైనా అందుబాటులో ఉంచలేరా? సంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ భవనంలో గుక్కెడు నీరు దొరకడం కూడా కష్టంగా మారింది. సమస్యలు తీర్చుకుందామని వచ్చే ప్రజలకు ఇక్కడ మరో సమస్య తాగునీటి రూపంలో ఎదురవుతోంది. ఎండలో పడి వచ్చిన జనానికి నీరు దొరకాలంటే గగనమే. తాగునీరు కావాలంటే 30 రూపాయలు ఖర్చు చేయాల్సిందే. అప్పుడే గొంతు తడుస్తుంది. పైన ఉన్న క్యాంటీన్కైనా వెళ్లాలి, అక్కడ లేవంటే బయట షాప్కు వెళ్లి కొనుక్కోవాలి తప్ప ఉచితంగా నీరు దొరికే పరిస్థితి లేదు నిరుపేదలకు. ఎన్నో కష్టాలతో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేదలకు 30 నుండి 40 రూపాయలు పెట్టి నీళ్లు కొనే స్తోమత ఉండదు అని అధికారులకు తెలియదా? మరి తెలిసినా మాకేం సమస్య అనుకుంటున్నారా? కానీ అధికారులు ఉన్నది, మీకు జీతాలు చెల్లిస్తుందే, ప్రజా సమస్యలను తీర్చేందుకు అన్నది గుర్తించుకోవాలి. కష్టాలతో కలెక్టరేట్కు వచ్చేవారిని మరింత కష్టపెట్టకుండా కనీసం త్రాగునీటి సౌకర్యమైనా కల్పించలేరా? కలెక్టరేట్లోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో మంచినీటి సౌకర్యం లేక సదురు ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఈ ఫిల్టర్లో వాటర్ పోయడం లేదు. అంటే ఇక్కడ వచ్చిన ప్రజలకు కానీ ఏదైనా ఇతరాత్ర పనుల మీద వచ్చిన వాళ్ళకు సంగారెడ్డి కలెక్టరేట్ లోపల ఉన్న క్యాంటీన్లో బాటిల్స్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొనుక్కోలేని స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రం దాహానికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే జిల్లా స్థాయి అధికారులు కానీ ఇక్కడ అందరూ ఉంటారు. గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా కింది స్థాయిలో చర్యలు చేపడుతున్నామని చెప్తున్నప్పటికీ మరి వాస్తవానికి కలెక్టరేట్లో కూడా నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. అంటే నీళ్ళు లేక ముందే వేసవికాలం అంటే పనులు అయితే లేదు, తర్వాత సంగతి అయినా కనీసం మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి మాత్రం ఈ కలెక్టరేట్లో లేదు. వెంటనే వీలైనంత తొందరగా ఇక్కడ నీళ్లు ఏర్పాటు చేసి ప్రజలకు దారి తీర్చాలని మేము కోరుతున్నాం.